నమస్కారం అండి అందరికీ. నా పేరు మరి అండి, ప్రియదర్శి సంఘం సబ్రాలనండి. నమస్కారం అండి. నా పేరు పులుగు సింహాచలం అండి, తొండంగి మండలం కోదాడ అండి, తూర్పుగోదావరి జిల్లా. గ్రామ సంఘంలో మమ్మల్ని నిరుపేదలుగా గుర్తించి నిరుపేదల వ్యూహ పథకంలో మాకు 10,000 రూపాయలు అప్పిచ్చారండి. ఆ 10,000 రూపాయలతోటి నీటి సౌకర్యం ఉన్న భూమిని, అర్ధెకరం భూమిని మేము చిత్తుకి తీసుకున్నామండి. ఒక 1/2 ఎకరం శ్రీవారి పెట్టామండి, 1/2 ఎకరం కూరగాయల పంట పెట్టామండి. గతంలో మాకు భూమి ఏమీ లేదండి, మేము వ్యవసాయ కూలి పని చేసుకునేవాళ్ళం. ఈ వ్యవసాయం చేసిన దగ్గర నుంచి కూడా మాకు బియ్యానికి కానీ ఇటు కూరగాయలకు కానీ ఎటువంటి లోటు లేకుండా, మా పిల్లలకి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా మా సంసారం గడుస్తుందండి. ఈ శ్రీవారి గురించి మాకు సీఏలు విఏలు నేర్పించారండి. ఈ 1/2 ఎకరంలో 1/2 కేజీ ఇత్తనాలు తీసుకొని మేము మొలకట్టి నాటామండి. అయితే నాటిన తర్వాత 60 నుంచి 75 పిలకలు వరకు వచ్చాయండి. ఈ శ్రీవారి పద్ధతి, శ్రీవారి అటు కూరగాయలు కూడా మాకు సీఏలు విఏలు నేర్పించింది ఏంటంటే అండి, ఎటువంటి మందులు కొట్టకుండా ఎప్పుడు ఏ తెగులకి కషాయాలు వాడించారు, ప్రతిదీ కూడా కషాయాలు తయారు చేసి మాతో కషాయాలు కొట్టించారు. తక్కువ ఖర్చుతో మేము వ్యవసాయాన్ని చాలా చక్కగా చేసుకున్నామండి. వ్యవసాయం చేసిన కాడించి మేము చాలా సంతోషంగా ఉన్నాం, మా పిల్లల్ని చదివించుకుంటున్నామండి, చాలా సంతోషంగా ఉన్నామండి. 1/2 ఎకరానికి 1/2 కేజీ ఇత్తనాలు ఆకుమడి పోసామండి. 11 రోజులు అయిన తర్వాత ఒక్కొక్క మొక్క నాటామండి. అప్పుడు 10 రోజులు 11 రోజులు అయిన తర్వాత లింగాకర్ష బుట్టలు, పసుపు తెలుపు పళ్ళాలు ఏ పెట్టామండి. తర్వాత పక్షి స్థావరాలు కూడా పెట్టామండి. తర్వాత ఇంకో 2-3 రోజులు గడిచిన తర్వాత అజోలా కూడా తెచ్చుకుని వేసుకున్నామండి. పసుపు తెలి పళ్ళాలు జిగురు పూసి పెట్టిన తర్వాత పచ్చదోమ, తెల్లదోమ దాన్ని అంటుకోవడం జరుగుతుందండి. ఆ రకంగా దోమ అరికడుతున్నామండి. తర్వాత లింగాకర్ష బుట్టలు ఆ రెక్కల పురుగులు వెళ్ళి దాంట్లో పడుతున్నాయండి, అవి కూడా మాకు కనిపిస్తున్నాయి, చూసుకుంటున్నామండి. తర్వాత పక్షి స్థావరాలు కూడా పెట్టామండి. ఈ పక్షి స్థావరాల వల్ల అక్కడక్కడ పెట్టలు వచ్చి వాలి, పసర పురుగులు, పెద్ద పెద్ద పురుగులు ఏమైనా ఉంటే ఆ పెట్టలు తినడం జరుగుతుందండి. మొక్క నాటిన కాడించి జాగ్రత్తగా చూసుకుంటున్నామండి. ఈ అజోలా వేసుకోవడంలో ఏంటంటే భూమిలో 70% నత్రజని ఇస్తుంది, కలుపు పట్టకుండా చూసుకుంటుంది. తర్వాత యూరియాకు బదులు చేను ఎదుగుదలకి చాలా బాగా పనిచేసిందండి. ఈ శ్రీవారి చేయడంలో 1/2 ఎకరంలోనూ గత సంవత్సరంలో 2 సీజన్లకి 23 బస్తాలు పండించుకోవడం జరిగింది. 6 బస్తాలు మేము తిండికి ఇంట్లో ఉంచుకున్నాం. 6 బస్తాలు తిండికి ఇంట్లో ఉంచుకున్నాం. 17 బస్తాలు మేము బయటికి అమ్ముకున్నాము. మార్కెట్ రేటు ప్రకారంగా బస్తా 1500 చెప్పిన మేము అమ్ముకోవడం జరిగింది. రమారమి 25,000 రూపాయలు మాకు రాబడి జరిగింది. పావు ఎకరంలో కూరగాయలు పెట్టుకున్నామండి. వంగ, బెండ ఆనబ, చిక్కుడు కూడా పెట్టుకున్నాం. ఆకుకూరలన్నీ పెట్టుకున్నామండి. తోటకూర, గోంగూర, పాలకూర, కొత్తిమీర పెట్టుకున్నాం. ఈ రకంగా కూరగాయలు పండించుకుంటూ మరి మేము రోజుడిచి రోజు కూరగాయలు కోసుకొని నేను మార్కెట్కి వేస్తూ ఉంటాను. మార్కెట్ రేటు ప్రకారంగా 300 నుంచి 400 వరకు రోజుకి నాకు రోజుడిచి రోజు నాకు ఆదాయం వస్తుంది. అంతేకాకుండా మా ఇంట్లో ఖర్చు కూడా కూరగాయలు సరిపడగా మేము వాడుకుంటాం. ఈ విధంగా నేను కూరగాయలు, ఆకుకూరలు మార్కెట్కి రేటు ప్రకారంగా నాకు 2 సీజన్లకి రమారమి 25 నుంచి 27 వేలు వరకు నాకు వచ్చింది. ఈ విధంగా రైతులందరికీ నేను చెప్పవలసింది ఏంటంటే, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసినట్లయితే ముందు తరం వాళ్ళకి ఆరోగ్యమైన ఆహారము,
సారవంతమైన భూమిని అందించిన వాళ్ళు మొత్తం. కాబట్టి ఈరోజు నుంచి ప్రతి ఒక్క రైతు కూడా సేంద్రియ పద్ధతుల వ్యవసాయానికి ముందడుగులు వేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఈ విధంగా మాకు లోన్ని నెలకు 500 రూపాయలు చొప్పుని మీ తీర్చుకుంటున్నామండి. సంఘంలో పావల వడ్డీకి 10,000 ఇచ్చినందువలన మాకు, నేను ప్రతిరోజు రోజుడిచి రోజు కూరగాయలు అమ్ముకుంటున్నాం, డైలీ నాకు ఆదాయం వస్తుంది. ఈ పావల వడ్డీకి అప్పు తీర్చుకోవడం చాలా సులువుగా ఉంది. ఈ విధంగా వచ్చినటువంటి ఆదాయంతో మా అబ్బాయిని ఇంజనీరింగ్ చదివించుకుంటున్నాం. మాకు పావల వడ్డీకి 10,000 రూపాయలు అప్పించి సహకరించి నిరుపేదలుగా గుర్తించినటువంటి ఐకేపీ సిబ్బందికి, సర్పవారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.